సరే ఇవాళ అలాగ ప్రైవేట్ క్లాస్ ఉంది కదా, ఇద్దరు కలిసేదామని వచ్చాను. సరే కొంచెం కాఫీ తాగేసి బయలుదేరాం. నీ మీద నాకు తీదమ్మా, నీ అంత చూస్తా ఏమిటా దమ్ము చెప్పులు సిగ్గులేదు? సరే అది కాదే, ఏదో కూనరాజు వినిపిస్తే ఎవరా అని చూశాను. అతను మన కాలేజీ ఫుట్బాల్ ప్లేయర్ రాంబాబు కదూ, చూసావుగా మళ్ళీ రాంబాబు కదూ అన్న నడవడం దానికి. ఏమే జానకి, అతను ఆటలు ఆడమే కాకుండా పాటలు కూడా బాగానే పాడుతున్నాడే. పాడితే పాడాడు, అయితే ఇప్పుడు ఏంటంటావు అతను సన్మానాలు చేయాలంటావా? ఏమైనా నువ్వు లక్కీ ఫీల్ అవ్వలేవే, పక్క వాటాలో స్పోర్ట్స్ మ్యాన్, సింగరు, పైగా అందగాడు. చాలు చాలే, పెద్ద కవర్ లాపి పద క్లాస్ టైం అయింది. హలో రాంబాబు గారు. హలో, ఏమిటండి ఇలా వచ్చారు? చూసి వెళదామని. ఎవరినండి? జానకినే అనుకోండి, కానీ అనుకోకుండా మిమ్మల్ని కూడా చూసి అదృష్టం కలిగింది. ఏ వాణి, క్లాస్ టైం అయింది, వస్తావా ఇక్కడే ఉండిపోతావా? అబ్బా వస్తున్నాను, ఉండవే. రాంబాబు గారు నేను మీ ఫ్యాన్ అండి. ఆయనకి ఫ్యాన్, మీ రేడియో అయితే ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను. వస్తున్నాను ఆగవే. ఈసారి మీ మ్యాచ్ ఉన్నప్పుడు నాకు చెప్పండి, నేను తప్పకుండా చూడాలి. అలాగే, వెళ్ళిపోతున్నాను. వస్తున్నాను, వెళ్ళొస్తానండి. బాయ్ బాయ్. లక్ష్మి, లక్ష్మి ఆగండి అక్కడ. ఎక్కడ దౌర్భాగ్యమే, ముగుణ్ణి నిలబెట్టి వాసన చూడారు, అన్నం గిన్నెలు పెట్టులో పెట్టి తాళం వేయడారు. ఇదంతా చూస్తుంటే ఇదో రకమైన పిచ్చికి సంబంధించిందిగా ఉంది. ఇవాళ ఏం వెదవాషాలు వేసినట్లేదే. పదండి తిండి తిందరు కాని. తొందరగా అన్నం పెట్టు, ఆగాలి, దంచేస్తోంది. రోజు ఇంత బుద్ధిగా రావచ్చుగా? సరే వసాయి, మీ తమ్ముడు మాటలు విని నన్ను దారుణంగా అనుమానిస్తున్నావు. ఇంటికెళ్తే అమ్మాయి అందరూ నన్ను చుట్టుముట్టేయడానికి. నేనేమన్నా మన్మధుడా? గోపాలకృష్ణుడే. అకాయ్, అక్కా కింద రెండో వాటా తలుపులు తెరుచున్నాయి, బయట ఏవో చీరలు అవి ఆరేసున్నాయి, ఎవరికన్నా అతికిచ్చారా? అవునరా తమ్ముడు, ముష్టి 200 వస్తుంది కదా అని కక్కుర్చిపడి ఎవరో కాలేజ్ అమ్మాయికి అతికిచ్చారు. అదేమిటి, పెళ్ళైన తర్వాత నాకు నా పెళ్ళానికి కావాలని చెప్పగా నిప్పుకోళ్ళండి. మొహానికి పెళ్ళి ఒకటే. మీ మొహం ఉందిలే చంద్రబింబల్లా. నువ్వు నోరు నీకు ఎప్పుడో పెళ్లి అవుతున్నాయి, అప్పుడు ఇల్లు ఖాళీగా ఉంచమంటావా? నీ పెళ్ళైన చూద్దాలే. అబ్బా, మనశ్శాంతిగా అన్నం తింటుంటే నువ్వేమిట్రా శనీశ్వరులాగా? అంటే నేను శనీశ్వరుణ్ణే. అకోయ్, బావ కింద వాట ఆ పిల్లకి ఎందుకు ఇచ్చాడో చెబితే నువ్వు ఇవి ఆ పెట్టెలో కాదు పెద్ద ఇనప పెట్టెలో పెట్టి తాళాలేస్తావు. చెప్పనా? చెప్పుకోవాలా? ఏమో భయమా? అడగవే. ముందు అదేమిటో చెప్పరా, మొదటి వాయిలోనే ఉన్నారు, దాచేస్తావు. చూసావా ఎంత ఆబగా తింటున్నాడు. అకోయ్, నీ పెళ్లి రోజున పలహారాలు అప్పుడే చెప్పాను, ఈ మనిషి వారకం చూస్తుంటే తిండికి బండి కట్టే రకంలా ఉందేవో అని. గుర్తుందే? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. అసలు విషయం ఏమిటో చెప్పరా? ఇంకా ఎందుకే చెప్పటం, సగానికి పైగా తినేశాడు. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను, నాకు అన్నం పెట్టు. అలాగే కూర్చో. ఆ విధంగా తద్బ్రాహ్మణ ఫెలో కృష్ణుడు చెప్పిన వార్త రుక్మిణికి అందించాడు. రుక్మిణి డీప్లీ ఇన్ లవ్ విత్ కృష్ణ. ఓకే, చూడండి అక్కడికి లవర్ బాయ్ కృష్ణుడు, అదే చిలిపి కృష్ణుడు రథం మీద వచ్చేశాడు. ఓకే, అలా వచ్చిన కృష్ణుణ్ణి చూడగానే రుక్మిణి పరవశించిపోయి, వాట్ హ్యాపెండ్? కృష్ణ లవ్ స్టోరీ చెప్తుంటే ఏమిటా చావు కేకలు? నా మీద ఎవరో రాకెట్ విసిరారు, పైగా బాగా తయారు చేయలేదు. బాగా తయారు చేయని రాకెట్ ఎవరు విసిరింది? బాయ్స్ టెల్ మీ. చెప్పు అమ్మ బాబాయ్, గొడవ అయిపోతుంది, టీసీ చేస్తారు, పైగా బొడ మీదకి నేను ఎందుకు? బాయ్స్ ఎవరు విసిరారు? నేను చదివే రోజుల్లో కూడా నా జాకెట్ మీద రాకెట్లు విసిరేవారు. ఎవరు విసిరింది అని అడిగితే ధైర్యంగా చెప్పేవారు. కుర్రాళ్ళకి ధైర్యం కావాలి, కమ్ ఆన్ టెల్ మీ. మేడం, ఆ రాంబాబు బెంచ్ మీద నుంచి వచ్చింది. వాట్ రాంబాబు, ఎవరు విసిరింది చెప్పు. నేనే విసిరాను మేడం, బికాజ్ ఐ లవ్ దట్ గోపిక,
just like Sri Krishna. Krishna dila class lo rocket lo visarledu, okay? Aa rojullo rocket levu ganka visarledu. Chakram visurunte chachurukuntarani aapan cheyaledu. Okay. How dare you talk like that? Prema vishayamlo dhairyanga undalani meere chepparu kada madam. Paiga mee meeda mee rojullo kurralu rocket visireteppudu dhairyanga nene ani cheppevar annaru. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ రోజుల్లో ఇలా మాట్లాడితే బయటికి పంపించేవారు ఈ రోజు నేను నిన్ను బయటికి పంపిస్తున్నాను గెట్ అవుట్ క్లాస్ లో పాఠం వింటాం కంటే ప్రేమే గొప్పది ఓకే సైలెన్స్ సైలెన్స్ ఆ తరువాత రుక్మిణి ఓ సీతా పాఠం రోజు చెప్తాను ఓకే మేడం గారు ఎవరు విసిరారని అడిగినప్పుడు జానిక్ మీదకి నేనే విసిరానని చెప్పొచ్చుగా కాస్త పబ్లిసిటీ అయినా వచ్చేది మనకి అయ్యో కంగారులో నాకు ఐడియా రాలేదు పోనీ రేపు మళ్ళీ విసరమా ఇదే పనేమిటి వేరే ఐడియా ఏదైనా ఆలోచించి తొందరగా రావాలి నేను బయలుదేరతాను మీ తర్వాత రండి ఇప్పుడు భోంచిపోతున్నాను ఇంతలో మీరు వచ్చారు ఉల్లిపాయలు వేసి గోగురు పచ్చడి చేశాను రెండు కలిసి భోంచేద్దాం కలిసి భోంచేయడం కలిసి డాన్స్ చేయడం ఇలాంటివి మొదలు పెట్టామంటే మన నాటకం కాస్త బయటపడుతుంది ఏమండి ఒక్కసారి నా చేతు మొదలు కలిపి పెడతానండి ఏ నాకేం చేతులు లేవనుకుంటున్నావా ఇప్పుడే హోటల్కి వెళ్ళి నా చేతితోనే పెద్ద పెద్ద మొదలు కలుపుకుని మింగొచ్చాను అసలు ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే ఈవేళ రాత్రికి నేను బయటకు వెళ్ళి ఓ పెద్ద అడ్వెంచర్ చేయబోతున్నాను దాంతో రేపు కాలేజీలో మన ఇద్దరి పేర్లు మారు మోగిపోతాయి మైకిల్ పెట్టించి మన ఇద్దరి పేర్లు ఎవరి చేతనే అరిపిస్తున్నారా ఏమిటి అదేం కాదు రేపు కాలేజీకి వచ్చాడు నీకే తెలుస్తుంది నేను ఎవరికంటా పడకుండా వెళ్ళాలి మళ్ళీ ఒక గంటలో వచ్చేస్తాను కలిపేసుకో ఏంటండి బొగుముక బొగుముక కావాలి ఇప్పుడు బొగ్గులో కుంపటి ఏమిటండి కుంపటి ఎవరు అడిగారు బొగుముక పట్ట త్వరగా బాగానే ఉంది చేసుకోండి వాటాలో నుంచి ముసుగు మనిషే ఇదేదో తెలుసుకోవాలి లేకపోతే మనకు మనశ్శాంతి ఉండదు మళ్ళీ ఏం కావాల్సి వచ్చింది దీనికి అబ్బా ఉండండి మీరు మీరుండేది ఆ వాటాలో కదా లేదే ఈ వాటాలోనే వాటాలో నుంచి ఈ వాటాలోకి ఎప్పుడు మారేది ఎప్పుడు మారలేదు అయినా నేను ఏ వాటర్ నుంచి ఏ వాటర్కి ఎప్పుడు మారితే మీకే ఉంటట అసలు వాటర్ సంగతి అలా ఉంచండి ఈ టైంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అపార్థం చేసుకోకండి రెండు చెంచాలు పంచదార అవసరం వచ్చి పంచదార ఇంత రాత్రి అప్పుడు అవసరం వచ్చిందా ఇవాళ అప్పుడు కొట్లేవి ఉండవు కదండి అందుకని అడ్డమైన వాళ్ళకి పంచదార బెల్లం అప్పులు ఇచ్చే అలవాటు నాకు లేదు మీరు వెళ్ళొచ్చు రాంబాబు జానకిల ప్రేమాయణం జానకి రాంబాబుల రొమాన్స్ జానకి రాంబాబులు ఆధునిక లీలా మజ్ములుల ఎవరా జానకి రాంబాబులు ఏమా కథ రే బొమ్మలు కూడా బాగీశారా రే రాంబాబు అంటే నల్లగా సన్నగా ఉంటాడు వాడేనా అవును గురు వాడే జానకి అంటే పొట్టిగా సన్నగా రెండు జాలు వేసుకుంది అవును గురు వాళ్ళిద్దరే బుక్స్ లో లెటర్స్ పెట్టుకుని ఒకరికొకరు ఇచ్చుకోవడం నేను చాలా సార్లు చూశాను ఏం వాళ్ళిద్దరు ఎందుకు కావాలి లేకపోతే నువ్వు అవుతావా అసలు నీకు అదృష్టం లేదులేరా
ఏదో తాతాజీ గారు గోడల మీదకి ఎక్కాడు, సాధించాడు. ఇప్పుడు రాంబాబుడు ఎక్కాడు, ఏం సాధిస్తాడో చూద్దాం. అసలు గోడల మీదకి ఎక్కాలంటే అదృష్టం ఉండాలి రా. ఇంకా ఇక్కడ ఎందుకు రా, పదండి రండి రండి పదండి రా. చదువుకున్నారట, బుద్ధి జ్ఞానం లేదు. కాలేజీలో చదువుతున్నారు, కాస్తేనా బుద్ధి లేదు. అసలు ఎవరు అన్నది సరిగ్గా గుర్తించలేకపోతే ఎందుకు వాళ్ళ చదువులు తగలబెట్టనా? నా ప్రేమ పబ్లిసిటీ కోసం నేను కష్టపడి రాస్తే అనవసరంగా ఆదర్శ అవడం. వాడు పాపులర్ అవుతున్నాడు. ఇప్పుడు దాన్ని నిప్పుకోళ్ళ చిరాక్ పడే బదులు ఆ రాసేదేదో స్పోర్ట్స్ మ్యాన్ రాంబాబు హాస్టల్ నుంచి వచ్చేసిన జానకి అని క్లియర్ గా రాయచ్చుగా. ఎవరికి తెలుసు కాలేజీలో దిక్కుమాలిన రాంబాబులో జానకులు ఇంకా కొందరు చచ్చారని? ఎందుకు వచ్చిన గొడవ అండి? నా మాట వినండి, ప్రేమ ప్రేమ అంటూ నాటకం ఆడే బదులు హాయిగా చిలక గోరింకల్లా మనం కలిసి మెలిసి ఉంటే. ఇదిగో మనం మనుషులం, చిలకలాగా గోరింకలాగా పిచ్చుకలాగా ఉండడం కుదరదు. ముందు మనం పని చేయాలి, అట్లా చెప్తాను. మొత్తానికి అబ్బాయి గారు నా దారికి వచ్చారనమాట. నీ దారి కాదు, గోదారి కాదు, నీతో సీరియస్ గా మాట్లాడడానికే తలుపు తెచ్చాను తెలుసా. చూడు జానకి, ప్రేమ అనేది వన్ వే ట్రాఫిక్ గా ఉంటే దాంట్లో పెద్ద గుర్తింపు ఉండదు. లైలా మజ్ను, రోమియో జూలియట్, ఏ ప్రేమక చూసినా ఇద్దరు వైపు నుంచి ఉండడం వల్లనే వాళ్ళ పవిత్ర ప్రేమలు కథలుగా చరిత్రలో నిలిచిపోయాయి. కనుక నేనొక్కడిని కాగితాల బాణాలు విసరడం, గోడల మీద రాయడం, జుట్టు పీక్కోవడం కాకుండా రేపటి నుంచి నీ వైపు నుంచి కూడా ప్రేమించడం స్టార్ట్ చేయాలి. అప్పుడే అందరూ మన ప్రేమ గురించి చెప్పుకోవడం మొదలు పెడతారు. అర్థమైందా? నా సైడ్ నుంచి లవ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలంటారు? హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి బస్ కోసం చూస్తున్నారా? అవునండి. మీరు ఎక్కవలసిన బస్ ఎప్పుడు ఒక జీవితకాలం లేట్ అని ఒక కవిగా చెప్పారు, మీకు తెలీదా? నిజమే అనుకోండి, కానీ ఏం చేస్తాం, ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలంటే కాలేజీ దూరం కదా. దాంతి ఉందండి, నేను లిఫ్ట్ ఇస్తాను రండి. లిఫ్ట్ లిఫ్ట్ అంటున్నాం, ముగ్గురు ఎక్కితే పోలీసులు పట్టుకుంటారు. ముగ్గురు ఎక్కుతాం, ఇద్దరు ఎక్కుతాం. నేను జానకి. ఆల్రెడీ కూర్చుని నన్నేం చేస్తావరా? ఏం చేస్తానా, తోసేస్తాను. రండి. పాపం సుధాకర్, వాడి మొహం వాడిదే ఉందండి, మీరు రండి. ప్లీజ్ కూర్చోండి. పర్వాలేదండి. రే పక్షి, నువ్వు రిక్షాలో వచ్చారా? అలాగే. అమ్మ రాంబాబుగా, నా కళ్ళ ముందే ఎంత ఎదిగిపోయావురా. కొత్తగా ఉంది. పర్వాలేదండి, దాన్ని అంత నిన్న రాత్రి కళ్ళు మళ్ళీ వచ్చారండి.